నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఇస్కపాలెం గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షుడు కొంచ శ్రీనివాస్ యాదవ్, బీజేపీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాని గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాని అంబేద్కర్ వర్ధంతి గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. నివర్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు అష్ట కష్టాలు పడుతున్నా సీఎం మంత్రులు పరామర్శించకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం సరైనదేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పంచేటి హరికృష్ణ, గొత్తల నరేష్, పెంచలయ్య, సీనయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి 63వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో అత్యధిక ఎంపీలు 71 మంది ఎంపీలు కలిగిన దళిత ఎంపీలు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎమ్మెల్యేలో కానీ అన్నింటిలో కూడా ముందున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ గత ప్రభుత్వాలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంబేద్కర్ గారి కార్యక్రమాలు గత ప్రభుత్వాలు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కార్యక్రమాలు ఎక్కడా నిర్వహించకుండా ఎక్కడా చేయకుండా ఆయన యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ చేయకుండా నిర్లక్ష్యం చేసింది. అతి దారుణమైన పరిస్థితి. ఈ యొక్క రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఆ రోజు సువర్ణ అక్షరాలతో ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేస్తే ఈ యొక్క ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ నిర్వహించకపోవడం అతి దారుణమైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రోజు ఎక్కడ కూడా బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి అందరూ జరపాలా, ప్రతి గ్రామాల్లో జరపాలని ఎక్కడ కూడా ఏ పత్రికల్లో కూడా ఎక్కడ రాలేదు. ఈ ముఖ్యమంత్రి గారు సరైన ఆలోచన లేదు. ఎక్కడ అతి దారుణమైన పరిస్థితి గ్రామాల్లో ఎక్కడ రోడ్లు ఎక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఏమీ పట్టించుకోకుండా ఆ విలాసాలతో మంత్రులు అందరూ కూడా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూర్చోబెట్టుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది దారుణమైన పరిస్థితి. రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ నిర్మాణం చేసిన వ్యక్తి, ఈ యొక్క దేశానికి సరైన దిక్సూచి ఇచ్చిన వ్యక్తి గురించి చెప్పుకోకపోవడం అతి దారుణమైన విషయం. అదేవిధంగా పత్రికల మీద ఆంక్షలు, పత్రికల్లో ఎక్కడ కూడా అంబేద్కర్ గారి గురించి పూర్తిగా ఎక్కడ కూడా లేవు. ఎక్కడో మారుమూల చిన్న హెడ్డింగ్ తప్ప వర్ధంతి అంట అంబేద్కర్ గారిది అన్నట్టు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఇది దారుణమైన పరిస్థితి. పత్రికల మీద ఆంక్షలేంది, ఇక ఆయన కొంత పత్రిక ఉంది సాక్షి, ఎక్కడ కూడా లేదు అంబేద్కర్ గారి.